భారతదేశంలో మీరు ఒక ఎలక్ట్రిక్ బైక్ కొందామనుకుంటున్నారా అయితే ఏది కొనాలనేది స్పష్టత లేదా అయితే దిగులు పడకండి భారతదేశం మార్కెట్ లోకి రాబోయే ఐదు కొత్త ఎలక్ట్రిక్ బైక్ వివరాల గురించి తెలుసుకుందాం ఆలస్యం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో మార్కెట్ లోకి రాబోయే ఐదు ఎలక్ట్రిక్ బైక్ వివరాలు చూసేద్దాం ఐదో స్థానంలో బిఎన్సి బాస్ ఎన్ఆర్ వన్ ఫిఫ్టీ బాస్ ఎన్ఆర్ వన్ ఫిఫ్టీ అనేది ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ బైక్ దీన్ని బిఎన్సి ఎనర్జీ వాళ్ళు తయారు చేశారు ఈ బైక్ యొక్క ఎక్సో స్కెలిటన్ చాసీస్ దీనికి ఏకంగా రెండు వందల వేల కేజీల లోడ్ కెపాసిటీని అందజేస్తుంది స్పెసిఫికేషన్స్ పరంగా ఎన్ఆర్ వన్ ఎలక్ట్రిక్ బైక్ ఏడు పాయింట్ రెండు కిలోవాట్ల పీక్ పవర్ బిఎల్డిసి హబ్ మోటార్ సాయంతో పనిచేస్తుంది దీని టాప్ స్పీడ్ గంటకు నూట పది కిలోమీటర్లు సున్నా నుండి అరవై కిలోమీటర్ల వేగాన్ని ఆరు సెకండ్ లోనే చేరుకోగలదు ఈ ఎలక్ట్రిక్ బైక్ నాలుగు పాయింట్ రెండు కిలోవాట్ అవర్ల ఎన్ఎంసీ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది పూర్తి ఛార్జ్ మీద నూట కిలోమీటర్ల రేంజ్ ఈ బ్యాటరీ ప్యాక్ ఫిక్స్డ్ ఛార్జింగ్ సమయం నాలుగు గంటలు లోడ్ కెపాసిటీ రెండు కేజీలు బ్రేకింగ్ పరంగా ముందు వెనక కూడా డిస్క్ బ్రేక్ లభిస్తాయి సైజు పదిహేడు అంగుళాలు కంఫర్టబుల్ రైడ్ కోసం ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వెనుక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ను ఉపయోగించారు బిఎన్సీ ఎనర్జీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరీ బ్యాక్ మీద ఐదు సంవత్సరాలు లేదా అరవై వేల కిలోమీటర్ల వారంటీని అందజేస్తున్నారు ఇక బిఎన్సీ బాస్ ఎన్ఆర్ వన్ ఫిఫ్టీ యొక్క ఎక్ ధర లక్ష అరవై వేల రూపాయలు ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీలు రెండు వేల ఇరవై నాలుగు మొదటి క్వార్టర్ లో ప్రారంభం కాబోతున్నాయి నాలుగో స్థానంలో ఒడిసి వేడర్ వేడర్ అనేది ఒడిసి ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ నుండి వస్తున్న రెండవ ఎలక్ట్రిక్ బైక్ ఇది ఒక మీడియం పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ ఈ బైక్ యొక్క డిజైన్ పాత పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి బైక్ ని పోలి ఉంటుంది ఇక టెక్నికల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే ఈ బైక్ మూడు కిలో వాట్ల హబ్ మోటార్ సాయంతో పనిచేస్తుంది ఈ మోటార్ నాలుగు పాయింట్ ఐదు కిలో వాట్ల పీక్ పవర్ ని ఉత్పత్తి చేస్తుంది దీని మాక్సిమం టార్క్ నూట డెబ్బై న్యూటన్ మీటర్లు టాప్ స్పీడ్ గంటకు ఎనభై ఐదు కిలోమీటర్లు లోడ్ కెపాసిటీ నూట యాభై కేజీలు బ్యాటరీ ప్యాక్ శక్తి మూడు పాయింట్ ఏడు కిలో వాటవర్లు ఎక్కువ మోడ్ లో నూట ఇరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ స్పోర్ట్స్ మోడ్ లో కిలోమీటర్ల రేంజ్ వస్తుంది ఇక ఈ బైక్ లో రివర్స్ మోడ్ కూడా ఉంది ఛార్జింగ్ సమయం నాలుగు గంటలు బ్రేకింగ్ చూసుకున్నట్లయితే వైపు రెండు వందల నలభై ఎంఎం డిస్క్ బ్రేక్ వెనుక వైపు రెండు వందల ఇరవై ఎంఎం డిస్క్ బ్రేక్ లభిస్తుంది టైర్ సైజు ముందు వైపు పద్దెనిమిది అంగుళాలు వెనుక వైపు పదిహేడు అంగుళాల ట్యూబ్లెస్ టైర్లు కంఫర్టబుల్ రైడ్ ఎక్స్పీరియన్స్ కోసం ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వెనుక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉపయోగించారు గూగుల్ మ్యాప్స్ ఏడు అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే మ్యూజిక్ జీపీఎస్ నావిగేషన్ బ్లూటూత్ కాలింగ్ లైవ్ ట్రాకింగ్ జియో ఫెన్సింగ్ ఇమ్మొబిలైజర్ యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్స్ కూడా లభిస్తాయి ఇక ఒడిస్సీ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద మూడు సంవత్సరాల వారంటీని అందజేస్తున్నారు ఈ బైక్ యొక్క ఎక్ ధర లక్ష ముప్పై వేల రూపాయలు దీని యొక్క డెలివరీలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నాలుగో క్వార్టర్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది మూడవ స్థానంలో ఎంఎక్స్ మోటో ఎంఎక్స్ నైన్ ఢిల్లీకి చెందిన ఎంఎక్స్ మోటో కంపెనీ వారి అప్ కమింగ్ ఎలక్ట్రిక్ బైక్ ఈ ఎంఎక్స్ నైన్ ఈ బైక్ యొక్క ప్రత్యేకత దీని యొక్క డిజైన్ అంతా ఐరోపా ఖండంలో చేశారు ఇక ఈ బైక్ యొక్క ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్ చూస్తే ఈ బైక్ మూడు కిలో వాట్ల బిఎల్టీసీ హబ్ మోటార్ సాయంతో పనిచేస్తుంది టాప్ స్పీడ్ గంటకు ఎనభై ఐదు కిలోమీటర్లు ఇక ఈ బైక్ యొక్క రేంజ్ వంద నుండి నూట నలభై కిలోమీటర్ల వరకు ఉండవచ్చు సస్పెన్షన్ ఆర్వీ ఫోర్ హండ్రెడ్ ని పోలి ఉంటుంది దీని యొక్క టైర్ సైజ్ చూసుకున్నట్లయితే పదిహేడు అంగుళాల ట్యూబ్లెస్ టైర్లు బ్రేకింగ్ పరంగా ముందు వైపు కూడా డిస్క్ బ్రేక్ లతో పాటు రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా వస్తుంది ఇక ఈ బైక్ లోని స్మార్ట్ ఫీల్ ఫీచర్స్ బ్లూటూత్ కనెక్టివిటీ సౌండ్ సిస్టమ్ కాలింగ్ మరియు ఆన్ బోర్డ్ నావిగేషన్ ఇక ఇందులో ఉన్న డిజిటల్ డాష్ బోర్డ్ మీద స్పీడ్ రేంజ్ మరియు ఓడోమీటర్ రీడింగ్స్ చూడవచ్చు ఇక ఈ బైక్ యొక్క అంచనా ధర లక్ష ఇరవై వేల రూపాయల నుండి లక్ష నలభై వేల రూపాయల వరకు ఉండవచ్చు చివరిగా ఈ బైక్ ఆగస్ట్ నెలలో మార్కెట్ లోకి రాబోతుంది రెండవ స్థానంలో టార్క్ ఎక్స్ టార్క్ మోటార్స్ నుంచి రాబోతున్న అప్ కమింగ్ ఎలక్ట్రిక్ బైక్ ఈ క్రెటాసెక్స్ ఆటో ఎక్స్పో రెండు వేల ఇరవై లో కంపెనీ వాళ్ళు ఈ బైక్ ని ప్రదర్శించారు ఇక క్రెటాస్ ఎక్స్ అనేది క్రెటాస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్ కి ఒక అప్డేటెడ్ వర్షన్ క్రెటాస్ ఆర్ తో పోల్చుకున్నట్లయితే ఎక్స్ మోడల్ కాస్త అధిక టార్క్ ని అధిక స్పీడ్ ని కలిగి ఉంటుంది డిజైన్ పరంగా పెద్దగా మార్పులు ఏమీ ఉండవు అయితే ఈ బైక్ లో కాస్త పవర్ఫుల్ మోటార్ వస్తుంది అంటే ఎక్కువ టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తుంది అనమాట దాదాపుగా నూట ఇరవై కిలోమీటర్ల వరకు ఉండవచ్చు ఇక ఈ బైక్ లో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ టిఎఫ్ డిస్ప్లే వస్తుంది అయితే కంపెనీ వాళ్ళు ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్ వివరాలను మాత్రం రివీల్ చేయలేదు చివరికి ఎలక్ట్రిక్ బైక్ యొక్క అంచనా ధర రెండు లక్షల రూపాయలు ఈ ఎలక్ట్రిక్ బైక్ రెండు వేల ఇరవై నాలుగులో లో మార్కెట్ లోకి రాబోతుంది మొదటి స్థానంలో కబీరా కేఎం ఫైవ్ థౌసండ్ గోవా చెందిన కబీరా మొబిలిటీ వాళ్ళు భారతదేశంలోనే వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్ ను తాజాగా ఆవిష్కరించారు అదే కబీరా కేఎం ఫైవ్ థౌసండ్ ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక క్రూజర్ బైక్ ఇది మిడ్ డ్రైవ్ మోటార్ సాయంతో పనిచేస్తుంది దీని టాప్ స్పీడ్ గంటకు నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఇక ఎలక్ట్రిక్ బైక్ యొక్క మోటార్ పదకొండు పాయింట్ ఆరు కిలో వాటర్ వర్ల వాటర్ కూల్డ్ ఎల్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది ఒక్క ఛార్జ్ మీద ఏకంగా మూడు వందల నలభై నాలుగు కిలో రేంజ్ ని ఆఫర్ చేస్తుంది ఛార్జింగ్ పరంగా కేఎం ఫైవ్ థౌసండ్ ఎలక్ట్రిక్ బైక్ రెండు రకాల చార్జర్ ఆప్షన్స్ తో వస్తుంది మొదటిది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే రెండు గంటల్లోనే ఎనభై శాతం ఛార్జ్ అవుతుంది స్లో ఛార్జర్ అయితే దాదాపుగా రాత్రి అంతా ఛార్జింగ్ సమయం పెట్టాల్సింది ఇక ఈ బైక్ యొక్క ఫీచర్స్ చూస్తే ఏడు అంగుళాల స్మార్ట్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఫోర్ జీ కనెక్టివిటీ నావిగేషన్ మ్యూజిక్ కంట్రోల్ మరియు ఇన్ డెప్త్ వెహికల్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది ఈ బైక్ యొక్క డాష్ బోర్డ్ మీద బ్యాటరీ హెల్త్ మరియు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది ఇక కబీరా కేఎం ఫైవ్ ఎలక్ట్రిక్ బైక్ ముందు వెనుక కూడా డిస్క్ బ్రేక్ లు లభిస్తాయి సేఫ్టీ కోసం ఏబిఎస్ సస్పెన్షన్ పరంగా ముందు వైపు ఇన్వర్టెడ్ ఫోర్క్ సస్పెన్షన్ వెనుక వైపు నైట్రాక్స్ సస్పెన్షన్ యూజ్ చేశారు చివరిగా కేఎం ఫైవ్ థౌసండ్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క షోరూమ్ ధర మూడు లక్షల పదిహేను వేల రూపాయలు ఈ బైక్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చివరికల్లా మార్కెట్లోకి రాబోతుంది ఇవి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో మార్కెట్లోకి రాబోయే ఎలక్ట్రిక్ బైక్ల వివరాలు మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఆనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ని ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్ ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జ్ ది నేచర్ డ్రై ది ఫ్యూచర్